तलगरी How dare you hit me? Hey! భారత రాజకీయాలకు భ్రష్టు పట్టి రౌడీలు కేడీలు రాజకీయ నాయకులు అవుతుంటే కాకి బట్టలు వంగి సలాం చేసే దౌర్భాగ్య స్థితి పట్టడంతో చచ్చిపోయింది. ఆయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు చప్పుచ్చు కొడతా. ఒకప్పుడు నువ్వు దొంగతనాలు చేసినందుకు దొంగసారా అమ్మినందుకు నీ ఒంటి మీద బట్టలన్నీ విప్పించి నిన్ను నడి రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్లి జైల్లో పెట్టించాను గుర్తుందా? మీ బతుకులు తెల్లార్చడం కోసం తెల్లారేలోపు రాజధాని వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి మీ అందరి మీద రామరాజు తయారు చేసిన ఫైల్స్ అందించి అప్పుడు నేనే నిన్ను తంతాడు బూట్ కాలుతో. కోటికి 100 రూపాయల నుంచి గెలిచిన ఆకుకూరల లేఖన కొడక నా ఆఫీసర్ని కొట్టావా? इंस्पेक्टर रामराज डीआईजी चंपेशा दाखी नव एसपी साक्ष्यं वेसेवाड़ संख्य इंस्पेक्टर रामराजु डीआईजी मंत्र मंत्री లాఠీ దెబ్బలకు నేరస్తులు వచ్చి అరుపులు విని విని గోడలు ముందుకెత్తాయి. పోలీసు వాడి ఆత్మనాదం వెరైటీగా ఉంటుంది. అరు అరు దమ్ము చాలేదా? రొమ్ము విరిగిపోయిందా? ఈ సంఖ్యలు తగే రోజు వస్తుంది. మళ్ళీ నా ఒంటి మీదకి కాకి బట్టలు వచ్చే రోజు వస్తుంది. అప్పుడు నేను లాఠీ అందుకుంటే నిన్ను కన్న అబ్బ అమ్మ అందరూ గుర్తుకొస్తారు. ఈ బాడీకి లాఠీ చాలదు ఎస్పీ గారు. చిట్లిన ఒంటి మీద ఈ బ్రాందీ చిందితే
అరుపు ఆకాశాన్ని అంటుతుంది. నీ సహనానికి నా జోహార్. నీ శవానికి నా జోహారు చెప్పే రోజు కోసం ఎదురు చూస్తున్నానురా. రాముడి గుడిలోకి రావణాసురుడు వచ్చినట్టు నిన్ని దేవాలయంలోకి రానిచ్చిన కాకిపట్టల పూజారిని లోకం క్షమించదు. ఎస్పీ గారు, మీరు కొంచెం బయటికి వెళ్తే నేనే డిఏజీని చంపానని వాడితో చెప్పిస్తాను. కట్టేసి ఉన్నాను కదా అని ధైర్యంగా ముందుకు రాకు. కాకిపట్టల మీద ఒట్టేసి చెప్తున్నాను, పిసికి పారేస్తాను. కలంతో ఏంటండి? కావాలంటే మా ఇన్స్పెక్టర్ రామరాజు గారి కోసం నెత్తుతో సంతకాలు పెడతాం. సంతకాలతో పవన్ జరిగే రోజులు పోయినాయి రానమ్మా. నువ్వు అను ఆటోలో హైదరాబాద్ వెళ్ళిపోదాం. ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి మీ పేరు గాంధీ అని చెప్పు. ఈ సంతకాలు వినపం సరిగ్గా వినకపోతే మళ్ళీ సాంఘిక పోరాటం మొదలవుతుందని చెప్పు. అలాగే బసక్క. బుద్ధంగా నీకు రాంగ్ రూట్ లో వస్తావేంటి? నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. రాంగ్ రూట్ ఏదో రైట్ రూట్ ఏదో తెలుసు. బండి అడుద్ది. వాట్ ద హెల్ యు మీన్? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? కాకిపట్టల్ని కానికి అమ్ముకున్న చండాల పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడుతున్నానని నాకు తెలుసు. పిచ్చి పిచ్చిగా వాగేవంటే నేను అరెస్ట్ చేస్తాను. చూసావా రామదండు, వేసి దమ్ముందా చేతికి సంకెళ్ళు. నిన్ను డిఐజీ చేశానయ్యా. స్వభావం మా చేత్తో టోపీ పెట్టించుకోవద్దయ్యా అంటే విన్నావా? పెట్టానో లేదో డౌన్ డౌన్ అంట. ఆ అరుపులు ఎంతసేపు అండి, దులిపి పారేసి వస్తాను. వండి రెక్కలు పెట్టుకుని ఇరుచుకురండి. వినపట్టడం లేదా? నీ ఆర్డర్లు ఎవడో ఇక్కడ వినడం. మర్యాదగా మా ఇన్స్పెక్టర్ గారి మీద రాసిన దొంగ కేసు విత్డ్రా చేసుకుంటే అడుగు బయట పెట్టగలవు. లేకపోతే? లేకపోతే ఏం చేస్తావురా? పోలీసు వేయండి, ఎర్ర టోపీని అవమానం చేస్తావా? సిగ్గులేదు? ప్రజల ప్రాణాలు కాపాడతానని అశోకుడి ధర్మచక్రం మీద ప్రమాణం చేసి వాళ్ళ రక్తంతో ఆడుకుంటావా? ఆ కాగితం మీద చెందిన గాంధీ రక్త సాక్షిగా చెప్తున్నాను. అతని ప్రాణానికి హాని జరిగితే నువ్వు బ్రతుకుండవు, నీ హోమ్ మినిస్టర్ బ్రతుకుండడు. ఆరుగుళ్ల పిస్తోలతో 6 కోట్ల మందిని నువ్వే భయపెట్టలేవు. ఒక్క గుండు పేలితే వీళ్ళంతా నీ గుండె చిరుస్తారు. ఎందుకు సార్ భయపడతారు? ఇప్పటికి ఏం చేయమంటావయ్యా? ఇటేమో పోలీసులు తుపాకులు కింద పడేశారు, అటేమో ఆటో వాళ్ళు ఆటం బాంబులాగా అడ్డు నిలబడ్డారు. నాకు అసలే బీపీ షుగర్ పై హోమోని చిచి హోమోని పుసిక్కి నీళ్ళు 2 దెబ్బలు కొట్టారంటే అక్కడ నా పదవికి దెబ్బ వస్తాయా? నేనున్నాను రండి సార్, ఎవడడ్డొచ్చినా హోమ్ మినిస్టర్ గారిని కోర్టుకు తీసుకెళ్తాను. ఆ ఇన్స్పెక్టర్ గారికి ఉరి శిక్ష వేయిస్తాను. మీరు కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు. ఏడు సార్ రండి. నీ అమ్మ కడుపు మారా అయిపోయిందయ్యా, సిరిగిపోయిందయ్యా, పూర్తిగా సిరిగిపోయింది. నిన్ను కొట్టిన వాళ్ళ అడ్రస్? అమ్మో, ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ ని పబ్లిక్ గా పోలీసు వాళ్ళు చితగొట్టి గుడ్డలు చించేశారని చీఫ్ మినిస్టర్ కి తెలిసిందంటే